హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న విష్మయ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 గంట 46 నిమిషాలతో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా ఉన్న ఈ మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్లో స్టార్టింగ్లోనే ఒక అమ్మాయి విస్మయ, ఆమె పేరు చనిపోవటము, అది యాక్సిడెంట్లా ఉండటము, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో అది కూడా ఒక మర్డర్ మిస్టరీలా ఉండటము, దాన్ని పోలీస్ ఆఫీసర్ కిషోర్ చేసే ఇన్వెస్టిగేషన్లు బాగానే ఆకట్టుకున్న అప్పటికీ, ఆ విస్మయ ఫ్లాష్ బ్యాక్ రోల్ అయ్యే టైంలో కొంత బోరింగ్గా ఉన్నప్పటికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అలానే ఒక స్పెషల్ కీ రోల్లో నటించిన ప్రియమణి ఈ మూవీని మలుపు తిప్పే సీన్లో బాగా మెప్పించారు. సెకండ్ హాఫ్లో మరొక మర్డర్ మిస్టరీ, అది కూడా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు కూడా విస్మయ. ఇలా ఇద్దరు అమ్మాయిలు ఒకే పేరుతో గల వారు మర్డర్ అవటము, వారు ఎవరు, వారిలో ఒకరికి ఒకరికి ఉన్న సంబంధం ఏమిటి, వారు ఇరువురును మర్డర్ చేసిన వారిని అన్వేషించే సన్నివేశాలు చాలా బాగా కనెక్ట్ అవుతాయి ప్రేక్షకులకు. అలానే ఈ మూవీ రన్ టైం కూడా తక్కువగా ఉండటంతో ప్రేక్షకులు డైరెక్ట్గా స్టోరీ లైన్లోకి వెళ్ళటము, ఆ తర్వాత ఆ స్టోరీపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవటంతో తర్వాత ఏమిటి అని ప్రేక్షకుడు ఆతృతగా చూస్తారు. ఈ మూవీలో వచ్చే ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు మరియు విస్మయ క్యారెక్టర్ వెనక ఉన్న సస్పెన్స్ రోలు, ఇలా ప్రతి ఒక్కటి బాగా మెప్పించడం విశేషము. ఓవరాల్గా ఒక పోలీస్ ఆఫీసర్ మర్డర్స్ ఇన్వెస్టిగేషన్లో డాక్టర్ రోల్ జోడించి ట్విస్ట్ క్రియేట్ చేయటం చాలా బాగుంటుంది. ఇకపోతే ఈ విస్మయ స్టోరీ లైన్ వచ్చేసి అశోక్, అమృత భారీ భర్తలు, అశోక్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు, అమృత డాక్టర్. విస్మయ అనే అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోతుంది, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ను అశోక్ చేపడతాడు. అతడి పరిశోధనలో విస్మయను హత్య చేసింది ఆమె లవర్ విశాల్ అని తేలుతుంది. అతడిని అరెస్ట్ చేస్తారు, కానీ అమృత ద్వారా విశాల్ లవర్ విస్మయ వేరు, చనిపోయిన విస్మయ వేరు అమ్మాయి అనే నిజం అశోక్ తెలుసుకుంటారు. ఇద్దరు డెడ్ బాడీలు ఒకే కారులో దొరుకుతాయి. ఒకే పేరుతో ఉన్న ఏమాత్రం సంబంధం లేని అమ్మాయిలు ఒకే కారులో ఎలా వచ్చారు, వారిని హత్య చేసింది ఎవరు, ఆ కేసు మిస్టరీ వీడటంలో అశోక్కు అమృత ఎలా సహాయం చేసింది, హత్యలతో సురేష్కి ఎలాంటి సంబంధం ఉందన్నదే విస్మయ కథ. ఇకపోతే ఈ విస్మయ స్టోరీ మూవీకి వచ్చేసి ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్స్, స్క్రీన్ ప్లే, బీజిఎం, నటీనటుల యాక్టింగ్, ట్విస్ట్లు. ఇకపోతే మైనస్ పాయింట్స్ వచ్చేసి అక్కడక్కడ వచ్చే లాక్స్ అన్ని విషయాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్.